అందరికీ నమస్కారం. భారతీయ వారసత్వం సంస్కృతి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ బిఏ బీకామ్ బీఎస్సి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అయ్యేలా 24th టాపిక్ వచ్చింది వేదాంతము భారతీయ సంస్కృతి. లక్ష్యం వేదాంతం యొక్క స్వరూప స్వభావాలను వివరించి భారతీయ సంస్కృతిపై వేదాంతం యొక్క ప్రభావాన్ని విశదీకరించడం ఈ పాఠం యొక్క ప్రధాన లక్ష్యం. ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములను అనబడి ప్రస్థాన త్రయమును గూర్చి వివరించబడుతుంది. త్రిమతాచార్యులు భాష్యమును గూర్చి కూడా ప్రస్తావింపబడుతుంది. ఈ పాఠం చదివిన తర్వాత మీరు ఈ క్రింది విషయాలు తెలుసుకుంటారు. విషయక్రమం వేదముల చివరి భాగం అందరి తత్వమే వేదాంతం. ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు అనే ప్రస్థాన త్రయం యొక్క ఉపదేశ సారాంశముని వేదాంతంగా పరిగణిస్తున్నారు. ప్రస్థాన త్రయానికి త్రిమతాచార్యుల భాష్యములు వెలయించారు. అవి అద్వైత విశిష్ట అద్వైత ద్వైత మతాల పరంగా విభిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతిపై వేదాంత ప్రభావం సారాంశం. వేదాంతం వేదముల చివరి భాగములందలి తాత్విక భావాల సమాహారమే వేదాంతం. ఇది వేద సారాన్ని లేదా వేదముల పరమ లక్ష్యాన్ని ప్రకటిస్తుంది. ముక్తకోపనిషత్తులు తిలేషు తైల వద్వేతే వేదాంత సుప్రతిష్ఠిత అని చెప్పబడింది. అనగా నువ్వులయందు నూనె వలె వేదమునందు వేదాంతం సుప్రతిష్ఠితమై ఉన్నది అని అర్థం. ఉపనిషత్తులు వేదముల చివరి భాగములగుటచే వానికి వేదాంతములు అనే పేరు వచ్చింది. హిందూ మత శాఖలకే గాక బౌద్ధ మతానికి కూడా ఉపనిషత్తుల తత్వమే ఆధారం. భారతీయ సంస్కృతి యందు ఈనాడు ఇతర తత్వాలు అన్నిటికంటే ఎక్కువగా వేదాంత తత్వమే సజీవమై నెలకొని ఉంది. వేదాంతమే ఏదో ఒక రూపంలో భారతీయ వైజ్ఞానిక భావంలో ప్రపంచమంతటా ప్రచారం పొందిందని చెప్పవచ్చు. ఈ కారణం చేతనే వేదాంతం అనే పదాన్ని తత్వశాస్త్రాన్ని పర్యాయ పదంగా భారతదేశంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్థాన త్రయం బాదరాయణుడు వ్రాసిన బ్రహ్మసూత్రాలకే వేదాంత సూత్రంలో అనే పేరు కూడా ఉంది. దీనిని వేదాంత దర్శనమని శారీరక సూత్రాలని ఉత్తరమీమాంస అని కూడా వ్యవహరిస్తారు. కొందరు ఈ వేదాంత సూత్రములని వేదాంతమని భావిస్తారు. కానీ ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు అనే మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. భారతీయ వేదాంతం అంతా ఈ మూడు స్తంభాల మీద ఆధారపడి ఉంది. వీనిలో ఉపనిషత్తులను శృతి ప్రస్థానమని భగవద్గీతను స్మృతి ప్రస్థానమని బ్రహ్మసూత్రాలను న్యాయ ప్రస్థానమని పిలుస్తారు. మొదట ఉపనిషత్తుల యందే వేదాంత భావములు ప్రస్తావించబడ్డాయి. ఆ భావములే భగవద్గీతలోను బ్రహ్మసూత్రాలలోను దేశకాల ప్రాంతములకు తగిన విధంగా విపులంగా వివరించబడ్డాయి. ఈ మూడింటిలోనూ వేదాంతం అంతర్వాహినై ఉండటం వల్లనే శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు అని త్రిమతాచార్యులు ఈ ప్రస్థాన త్రయానికి తమ తమ మతాలకు అనుగుణంగా భాష్యాలు రచించారు. ఉపనిషత్తులు ఉపనిషత్ అనగా సమీపమున కూర్చుండట అని అర్థం. అనగా గురుచరణ సన్నిధి యందు ఉపదేశమును పొందుటకై కూర్చుండుట అని భావము. దీనిని క్రమంగా గురువు శిష్యునికి ఇచ్చు రహస్య మంత్రోపదేశం అన్న అర్థం వచ్చింది. కొందరు సత్యమును దర్శించుట అనే భావం చెప్పారు. శంకరాచార్యుల వారు ఉపనిషత్తు అనే పదానికి బ్రహ్మజ్ఞానం అనే అర్థం చెప్పారు. పరమాత్మతత్వమే ఉపనిషత్తుల యందల ముఖ్య విషయం. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ యొక్క చిద్విలాసమే ఈ చరాచర ప్రపంచమని జీవాత్మ పరమాత్మ యొక్క ప్రతిబింబమని దృశ్యమైన జగత్తు నశిస్తుందని అదృశ్యమైన సర్వవ్యాపకమైన పరబ్రహ్మం ఒకటే నిత్యమని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. మాయయందు ప్రతిఫలించే పరమేశ్వరుని ప్రతిబింబమే జీవుడు. ఆ విద్యలో మునిగిన జీవుడు జనన మరణ పరంపరలో చిక్కుకొని ఉంటాడు. ఆ విద్య తొలగించుకుని ఆత్మజ్ఞానం వల్ల జీవి జీవన్ముక్తి పొందవచ్చు. అదే ఉపనిషత్తుల సారాంశం. ఇదే భగవద్గీతలోను బ్రహ్మసూత్రములలోను మరింత వివరంగా చెప్పబడింది. భగవద్గీత ఇది మహాభారతమందలి భీష్మ పర్వంలో అంతర్భాగం. అవతార పురుషుడైన శ్రీకృష్ణ భగవాను నుంచే చెప్పబడింది. కనుక దీనికి అపరిమిత ఖ్యాతి లభించడమే కాక పారాయణ గ్రంథంగా వెలుగొందుతూ ఉంది. భగవద్గీతని ఉపనిషత్తులనియు బ్రహ్మ విద్య అనియు యోగశాస్త్రమనియు కూడా వ్యవహరిస్తారు. ఇందులో ప్రధానంగా భక్తి జ్ఞాన కర్మయోగాలు ప్రబోధింపబడ్డాయి. వీనితో పాటు అక్కడక్కడ పతంజలి యోగశాస్త్రం కూడా వివరించబడింది. పరస్పర విరుద్ధములని భిన్నములని భావించబడే ఈ యోగములను చక్కగా సమన్వయించి చెప్పబడింది. నిష్కామకర్మ ప్రముఖంగా బోధింపబడింది. భగవద్గీత కర్తవ్య నిష్ఠను బోధిస్తుంది. జీవుడు నిష్కామకర్మ ఆచరిస్తూ తాను నిమిత్త మాత్రంగా ఉన్నచో జీవంతుడవుతాడు. బ్రహ్మ విద్యను నిత్య జీవితంలో అనుష్ఠించడమే కర్మ కౌశ
కౌశలమనబడు యోగశాస్త్రం. తన శరణ పొందిన వారిని రక్షిస్తానని, ధర్మానికి హాని కలిగినప్పుడు అవతరిస్తానని భగవంతుడు అభ్యమిస్తున్నాడు. బ్రహ్మసూత్రములు. బాదరాయణుడైన వ్యాసుడు బ్రహ్మసూత్రములు రచించాడు. ఇవి పరబ్రహ్మ తత్వాన్ని వివరిస్తాయి కనుక బ్రహ్మసూత్రములను వ్యవహరిస్తారు. శరీరస్థుడైన నిర్గుణ పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తాయి కనుక శారీరక సూత్రాలను కూడా పిలుస్తారు. వేదములందలి ఉత్తర భాగమైన ఉపనిషత్తుల యందలి ఆస్తిక తాత్విక భావాలను పరిశీలిస్తాయి కనుక ఉత్తర మీమాంస అని కూడా అంటారు. బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలతోనూ 4 అధ్యాయాలతోనూ కూడినది. బ్రహ్మసత్యమనే సిద్ధాంతాన్ని మొదటి అధ్యాయం వివరిస్తుంది. ఆక్షేపణలకు సమాధానాలు, విరోధి సిద్ధాంత ఖండనం ద్వితీయాధ్యాయంలో ఉన్నాయి. సాధన నిరూపణం తృతీయాధ్యాయంలో చేయబడింది. సగుణ నిర్గుణ విద్య ఫల విశేషాల నిర్ణయం చతుర్థాధ్యాయంలో చేయబడింది. తుదకు నిర్గుణ బ్రహ్మోపాసనకు వైదేహీ కైవల్య ప్రాప్తియు, సగుణ బ్రహ్మోపాసనకు బ్రహ్మలోక స్థితియు చెప్పబడ్డాయి. భాష్యములు. ప్రస్థానత్రయమునకు అందులో ముఖ్యంగా బ్రహ్మసూత్రాలకు అనేక భాష్యాలు విలిశాయి. వానిలో అద్వైత విశిష్ట అద్వైత ద్వైత మతాచార్యులైన శంకర రామానుజ మధ్వాచార్యుల భాష్యాలు చెప్పదగ్గవి. వీరు తమ మతాలకు అనుగుణంగా వేదాంతానికి వ్యాఖ్యానాలు విలయించారు. అద్వైతం. ఆదిశంకరాచార్యులు జీవేశ్వరులకు అద్వైతం ప్రతిపాదించారు. బ్రహ్మసత్యం జగన్ నిత్య జీవో బ్రహ్మైవ బ్రహ్మసత్యం జగన్ నిత్య జీవో బ్రహ్మైవ నాపరాహ. బ్రహ్మము సత్యం, జగత్తు మిథ్య, జీవాత్మ బ్రహ్మ కంటే వేరు కాదు అన్నదే ద్వైత్వ సిద్ధాంతం. సచ్చిదానందవ స్వరూపమైన బ్రహ్మమే ఆత్మ. ఇందుకు తత్వమని అహం బ్రహ్మాస్మి ఆత్మీవేదం సర్వస్వం అను శృతివాక్యాలే ప్రమాణం. అవిద్య అనబడే ఒక పదార్థం వస్తుత లేనిదైనను ఉన్నట్లు గోచరిస్తుంది. దీనినే మాయా అని కూడా వ్యవహరిస్తారు. మాయ తెలుగుటై ఆత్మజ్ఞానం. వేదాంత శాస్త్రం ప్రధానంగా అద్వైతపరంగానే గ్రహించబడుతూ ఉంది. విశిష్ట ద్వైతం. ప్రస్థానత్రయానికి తాను రచించిన భాష్యముల ద్వారా రామానుజాచార్యుడు విశిష్ట ద్వైతాన్ని ప్రతిపాదించాడు. అతని సిద్ధాంతం ప్రకారం జగత్ కారణం ఈశ్వరుడే, కర్మఫలాన్ని అతడే ఇస్తాడు. కనబడుతున్న జగత్తు భోజ్యము, జీవుడు భోక్త, వీణ నియమించుకున్నవాడు పరమేశ్వరుడు. ఈ తత్వమును గ్రహించి బంధుహేతువైన సంసారమునందు ఆసక్తి వహింపక భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టి జీవుడు ముక్తి కాలంలో శరీరాన్ని విడిచి విష్ణువు వలని శంఖచక్ర గాథలు ధరించి విష్ణు సారూప్యం స్పంది విష్ణులోకంలో నివసిస్తాడు. కానీ ఆ జీవునికి ఈశ్వరునికున్న కర్తవ్యం మాత్రం కలగదు. ఇది రామానుజాచార్యుని సిద్ధాంతం. జీవేశ్వర అభేద విశిష్టతను కలిగి ఉండి కూడా విష్ణు సారూప్య సిద్ధాంతం ద్వారా అద్వైతాన్ని బోధిస్తూ ఉంది కనుక దీనిని విశిష్ట అద్వైతం అని వ్యవహరిస్తారు. ఈ మతంలో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అనే మూడు పదార్థాలు సత్యములు కానీ నశించినవి కావు. జీవుడు, ప్రకృతి, భగవంతుని శరీరాలు విశిష్ట అద్వైతలు విష్ణువుని మాత్రమే ఆరాధిస్తారు. ద్వైతము. జీవేశ్వరులకు భేదం పాటించే వారందరూ ద్వైతులే. కానీ మధ్వాచార్యుల సిద్ధాంతానికి మాత్రమే ద్వైత్వ మతం అన్న పేరు స్థిరపడింది. మధ్వాచార్యులకు పూర్వప్రజ్ఞుడు, ఆనందతీర్థుడు అనే నామాంతరాలు ఉన్నాయి. ద్వైత్వ మతం ప్రకారం శ్రీహరి సర్వోత్తముడు, పరమత స్వతంత్రుడు. జీవేశ్వరులకు భేదము సత్యము. జీవులు భగవంతుని ప్రతిబింబాలు, భగవంతుడి బింబము. బింబము ప్రతిబింబాల చర్యలను అదుపులో ఉంచుతుంది. జీవునకు భగవంతుని తెలుసుకొనుట అతని సాక్షాత్కరించుకొనుట అసాధ్యమైన విషయాలు. ఈ సిద్ధాంతాన్ని బింబాపరోక్షం అంటారు. ఈ ఆశయ సిద్ధికి భక్తి విశ్వాసం అనే సాధనాలు ఆవశ్యకములు. మాధ్వమునందు శ్రీ మహావిష్ణువు నిర్గుణుడు కాదు. జీవులు పరబ్రహ్మను పొందిన పిమ్మట ముక్తావస్థలో వారు అనుభవించే ఆనందం అఖండంగా కాక వారి యోగ్యతలను బట్టి ఎక్కువ తక్కువలుగా ఉంటుంది. జీవులు ఈ లోకంలోని రూపంతోని ముక్తావస్థలో కూడా ఉంటారు. భారతీయ సంస్కృతిపై వేదాంత ప్రభావం. సర్వమత శాఖలు సమన్వయం. భగవద్గీతలో ప్రబోధింపబడిన వేదాంతం ప్రాచ్యమత శాఖలన్నింటినీ సమన్వయం చేస్తూ ఉంది. వేదాలు ఉపనిషత్తుల సారాంశం ఇందులో పొందుపరచబడింది. గీతా సాంఖ్య తత్వ సూత్రాలను ఇమడ్చుకుంది.
పూర్వమీమాంసలోని వేద ప్రామాణ్యాన్ని కర్మకాండ ప్రాముఖ్యాన్ని త్రోసి రాజనలేదు. బ్రహ్మతత్వానికి ప్రాధాన్యం ఇచ్చి ఏ మతశాఖ వారు ఎలానైనా అన్వయించుకునడానికి వీలుగా ప్రస్థానత్రయం రచింపబడింది. నేటి హిందూ మతానికి ఈ వేదాంత ధోరణియే మూలాధారం. అందువల్లనే ప్రాచీన తత్వాలన్నీ మాసిపోగా వేదాంత తత్వం మాత్రం నవ నవోన్మేషంగా భారతీయ సంస్కృతికి జీవాధారమై అలరారుతూ ఉంది. ఏకేశ్వరోపాసన. వేదములు సూచన మాత్రంగా ఉన్న ఏకేశ్వర తత్వం ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ బ్రహ్మసూత్రాల్లోనూ విశ్వరూపం దాల్చింది. విశ్వరూప సందర్శన యోగం విభూతి యోగాలలో ఎన్నో దేవతల పేర్లతోనూ రూపాలతోనూ విలసిల్లుతున్నది. తనొక్కడే అన్న కృష్ణుడు చాటాడు. సృష్టిస్థితి లయకారకుడు సర్వవ్యాప్తి జగన్నీయకంత తానొక్కడే అని ఉద్బోధించాడు. భారతదేశంలో ఇప్పటికీ బహుదేవతారాధన అమలులో ఉన్నప్పటికీ వాణిలో ఏకేశ్వరోపాసన కూడా అంతర్లీనమై ఉంది. జ్ఞాన భక్తి కర్మ మార్గాలు. వేదాంతం స్పష్టమైన రూపంలో వెలువడకముందు మోక్ష మార్గం విషయంలో భారతీయ తత్వంలో అయోమయావస్థ నెలకొని ఉండేది. జ్ఞానభక్తి కర్మ మార్గంలో ఏ ఒక్కటి కానీ అన్నింటినీ కానీ అనుసరించి మోక్షం పొందవచ్చునని వీనిలో ఏది మరొక దానిని ఆటంకం కాదని భగవద్గీత స్పష్టీకరించింది. పతంజలి యోగశాస్త్రం కూడా అనుసరణీయమే అని ఆత్మ సంయమన యోగం నిరూపిస్తుంది. కర్తవ్యనిష్ట. వేదాంతం భారత జాతికి కర్తవ్యనిష్టను బోధిస్తుంది. ప్రతి మానవుడు రణరంగం వంటి ఈ జీవితంలో అర్జునుని వలి విషాదయోగం పొందడం తథ్యం. అట్టి ధర్మ సంకట స్థితిలో కర్తవ్యోపదేశం చేయగలిగింది భగవద్గీత ఒక్కటే. చిత్తభ్రాంతి తొలగించి ధర్మ నిర్ణయం చేసి రుజుమార్గం చూపగలిగింది వేదాంతం ఒక్కటే. మాయా భక్తి. శంకరుని అద్వైత సిద్ధాంతమందలి మాయా భారతీయ సంస్కృతిలో ప్రముఖమైన అంశంగా రూపొందింది. దృశ్యమాన్యమైన జగత్తు అంతా కేవల మాయ కల్పనం అనే భావన భారతీయుల చిత్తశాంతికి దోహదం చేస్తుంది. ఒకప్పుడు వారిని క్రియాశూన్యులుగా కూడా చేస్తుంది. రామానుజాదులు వైష్ణవ మతం ప్రభావం వలన భక్తిభావం భారతీయుల్లో స్థిరంగా పాదుకున్నది. నిష్కామకర్మ. వేదాంతం ప్రబోధించే ప్రముఖాంశం నిష్కామకర్మ. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన అన్న గీతావాక్యం ఫలఫలములతో నిమిత్తం లేకుండా మానవుని కర్మనిష్టకు పూరికొల్పుతుంది. కర్మకోశలమే యోగం అని చాటుతుంది. అవతార సిద్ధాంతం. వేదాంత గ్రంథముల ముందు ముఖ్యంగా భగవద్గీతలో ప్రతిపాదింపబడిన అవతార సిద్ధాంతం మానవజాతికి ఒక నూతన తత్వ సందేశాన్ని అందించింది. ఎప్పుడెప్పుడు ధర్మగ్లానియు అధర్మ వృద్ధి అగును, అప్పుడు నన్ను నేను సృష్టించుకుందును. దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు, ధర్మ సంస్థాపనార్థము ప్రతి యుగమందు నేను జన్మించుచుందను అన్న గీతవాక్యమే ఇందుకు ప్రమాణం. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు మానవ అవతారం ఎత్తి దుష్టరక్షణ చేస్తాడని యుగ యుగాలుగా భారత జాతి నమ్ముతూ ఉంది. అట్టివారిని ఉత్తమ పురుషులుగా, అవతార పురుషులుగా భావించి ఆరాధిస్తుంది. ఇది భారతీయ సంస్కృతిలో ఒక విలక్షణ అనుష్ఠాన వేదాంతం. ప్రస్థానత్రయమందు ప్రతిపాదింపబడిన వేదాంతం కేవలం మానసికం మాత్రమే అయినచ్చు శుష్క వేదాంతం అనిపించుకుంటుంది. అది భారతీయ సంస్కృతిలో సజీవంగా ఉండాలంటే దాన్ని అనుష్ఠించాలి. ఆచరణ వల్లనే అనుభవం జరుగుతుంది. ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ఆధునిక యుగంలో వివేకానందుడు ప్రబోధించాడు. కథల రంగం నుండే భగవద్గీత వెలువడినట్లే నిత్యకర్మ పరత నుండి వేదాంతం అనుష్ఠింపబడాలి. ఎన్ని కష్ట నష్టాలు సంభవించినప్పటికీ సమచిత్తత కలిగి ఉండటమే అనుష్ఠాన వేదాంతం. ఎవరి సహాయం ఆశించకుండా స్వయం కృషి చే ఆత్మసాక్షాత్కారం పొందడమే అనుష్ఠాన వేదాంత లక్షణం. స్వీయ మోక్ష ప్రాప్తి వల్ల ఎట్టి ప్రయోజనము ఉండదు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించిన నాడే వేదాంతం సార్థకమతం అవుతుంది. సారాంశం. భారతదేశంలో తత్వశాస్త్రానికి పర్యాయపదంగా వేదాంతం అనే పదాన్ని విస్తృతంగా ప్రయోగిస్తున్నారు. కానీ నిజానికి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అను మూడింటి ఉపదేశానుసారమే వేదాంతం. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఉపనిషత్తుల్లో పరమాత్మతత్వం, భగవద్గీతలో నిష్కామకర్మ, బ్రహ్మసూత్రాలలో బ్రహ్మతత్వం వివరించబడ్డాయి. ప్రస్థానత్రయానికి వెలువడిన భాష్యాలలో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత్వమతాల పరంగా త్రిమతాచార్యుల భాష్యాలు చెప్పదగినవి. వేదాంతం ఏకేశ్వరోపాసనను, జ్ఞానభక్తి కర్మ మార్గాలను,
నిష్కామకర్మను, కర్తవ్య నిష్టను, మాయావాదాన్ని ప్రముఖంగా బోధిస్తున్నాయి. ఆధునిక యుగంలో వివేకానందుడు అనుష్ఠాన వేదాంతాన్ని ప్రబోధించారు. థ్యాంక్ యూ.